దీనిపై డీటెయిల్స్ ఇవ్వడానికి సంగప్ప లైవ్ లో జాయిన్ అవుతున్నారు సంగప్ప కొత్త ఫార్మాట్ కోసం అని నిన్న బులెటెన్ ఇవ్వలేదు ఇవాళ బులెటిన్ చూస్తే పద్దెనిమిది పేజీల బులెటన్ ఉంది కానీ కొత్తగా మ్యాచ్ ఏం లేదు పెద్ద ఇన్ఫర్మేషన్ లేదు సో ఎందుకు ఇలా నిజానికి మన రాష్ట్ర ప్రభుత్వం బులెటన్ చాలా అసంపూర్ణంగా ఏమి అర్ధ సమాచారంతో ఇన్కంప్లీట్ ఇన్ఫర్మేషన్తో ఉంటుందని చెప్పి పదే పదే అటు వైద్య నిపుణులు చాలా మంది కూడా అదే అంటున్నారు మనం కూడా చాలా సార్లు ఇదే విషయం చెప్పాం వేరే రాష్ట్రాల్లో బుల్లిటెన్ ఎట్లా ఇస్తున్నాయి మన రాష్ట్రంలో బుల్లిటెన్ ఎట్లా ఇస్తుందని చెప్పి మనం సరే నిన్న అయితే దాకా జస్ట్ రెండు పేజీల బుల్లిటన్ ఇచ్చేవాళ్ళు ఈరోజు పద్దెనిమిది పేజీల బుల్లిటన్ ఇచ్చారు నిజానికి పద్దెనిమిది పేజీల బుల్లిటెన్ అనగానే నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను మేమందరం కూడా మొత్తం మా మీడియా కావచ్చు లేక వైద్య నిపుణులందరూ కూడా సో చాలా పూర్తి సమాచారంతో ఈ బుల్లిటెన్ రాబోతుందని చెప్పి అందరు ఎక్స్పెక్ట్ చేశారు కాకపోతే ఇందులో వచ్చిన పద్దెనిమిది పేజీల్లో ఏముంది అంటే ఫస్ట్ నేను చెప్తాను నెంబర్ ఆఫ్ పాజిటివ్ కేసెస్ టుడే ఫస్ట్ పేజీలో ఈరోజు పాజిటివ్ కేసులు ఎన్ని అని చెప్పారు అంటే ఈరోజు అంటే ఇరవై ఐదో తేదీ ఇరవై ఐదో తేదీకి సంబంధించినవి పదిహేను వందల తొంభై మూడు కేసులు టోటల్ ఏమో యాభై నాలుగు వేల యాభై తొమ్మిది కేసులు టోటల్ తర్వాత రికవర్డ్ కేసెస్ టుడే అని చెప్పి తొమ్మిది వందల తొంభై ఎనిమిది మంది రికవర్ అయ్యారు ఈరోజు మొత్తం రికవర్ అయింది నలభై కోటి వేల మూడు వందల ముప్పై రెండు అని చెప్పి ఈ విధంగా తర్వాత డెత్స్ ఏమో ఎనిమిది చూపించారు మొత్తం నాలుగు వందల అరవై మూడు డెత్స్ సో ఈరోజు ఈ బుల్టెన్లో కొత్తగా ఉంది ఏంటి అంటే ఫస్ట్ ఇవన్నీ రోజు ఇచ్చేటువంటి ఇవే ఉన్నాయి లెక్కలే ఉన్నాయి ఈరోజు పాజిటివ్ టెస్ట్ పాజిటివ్ ఎన్ని డెత్స్ ఎన్ని టోటల్ ఎంత టోటల్ డెత్స్ ఎంత ఇవన్నీ ఉండే రోజు వచ్చేటివి ఉన్నాయి తాజాగా ఈరోజు వీళ్ళు అప్డేట్ చేసిన దాంట్లో ఇచ్చింది ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ బెడ్ ఆక్యుపెన్స్కి డీటెయిల్స్ ఇచ్చారు అది రోజు అది కూడా రోజు ఇస్తూనే ఉన్నారు ఆ తర్వాత ఈరోజు ఇచ్చింది ఏంటి అంటే జిల్లాలో సంబంధించినటువంటి ఇది ఇచ్చారు అది కూడా రోజు ఇస్తూనే ఉన్నారు జిల్లాలో ఈరోజు చూసినట్టయితే జిహెచ్ఎంసీలో ఆరు వందల నలభై ఒకటి ఉన్నాయి నిన్నటి దాని నిన్నటి రిపోర్ట్ అని చెప్పేది ఇరవై ఐదు తేదీ తర్వాత రంగారెడ్డి నూట డెబ్బై ఒకటి వరంగల్ అర్బన్ నూట ముప్పై ఒకటి అత్యధికంగా ఉన్నాయి చెప్తున్నాను నేను మేడ్చల్ మల్కాజ్గిరి తొంభై ఒకటి ఈ విధంగా మొత్తం పదిహేను వందల తొంభై మూడు కేసులు చూపిస్తున్నారు అయితే అదనంగా ఈరోజు ఉన్నటువంటి ఈ బులెటన్లో నేను చెప్పినటువంటి ఈ మూడు పేజీలు కాకుండా అదనంగా ఉన్నటువంటి పేజీ ఏంటంటే మొత్తం లిస్ట్ ఆఫ్ ల్యాబొరేటరీస్ టెస్టింగ్ ఫర్ కోవిడ్ నైన్టీన్ మన తెలంగాణ రాష్ట్రంలో ఏ ల్యాబ్లో టెస్ట్ చేస్తున్నారు ఆ ల్యాబ్లో టెస్ట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ మొత్తం ఇచ్చారనమాట ఒకటి పదహారేమో గవర్నమెంట్ సెంటర్స్ ఉన్నాయి అంటే హైదరాబాదు తర్వాత జిల్లాలన్నీ అన్నీ కలుపుకొని పదహారు సెంటర్స్ ఉన్నాయి అందులో అన్నిట్లో కూడా ఆర్టీపీసీఆర్ లేదా సీబీన్ఆర్ టెస్టులు చేస్తున్నారు సేమ్ స్వాబ్ తీసుకొని చేసేది అవి గవర్నమెంట్ సంబంధించిన పదహారు ల్యాబ్స్ ఉన్నాయి తర్వాత ప్రైవేట్ సంబంధించినటువంటివి ఇరవై మూడు ల్యాబ్స్ ఉన్నాయి ఇవి నిజానికి ఈ లిస్ట్ ఇవ్వడం కోసం గవర్నమెంట్ వైద్య ఆరోగ్య శాఖ ఒక్కరోజు టైం ఎందుకు తీసుకుందో అర్థం కాలేదు నేను వారం రోజుల కిందటనే మన రాష్ట్రంలో ఉన్నటువంటి టెస్టింగ్ సెంటర్స్ వివరాలు నేనే లైవ్లో ఇచ్చాను సి ఐసిఎంఆర్ వెబ్సైట్లో పోతే తెలంగాణలో ఉన్నటువంటి ల్యాబ్స్ టెస్టింగ్ ల్యాబ్స్ ఏమున్నాయని కొడితే అందులో పదహారు గవర్నమెంట్ ఇరవై మూడు ప్రైవేటు వీటికి సంబంధించిన లిస్ట్ ఉంది దాన్ని కాపీ చేసుకొని నా సెల్ పేస్ట్ చేసుకుని నేను ఆ రోజే ఒక ఐదు నిమిషాలు రెండు నిమిషాల్లో తీసేసుకుని లైవ్ ఇచ్చేసాను నేను సో దీనికోసం ఐసీఎంఆర్ గైడ్లైన్స్లో ఐసీఎంఆర్ వెబ్సైట్లో ఉన్న దాన్ని కాపీ చేసి పేస్ట్ చేసి ఇవ్వడం కోసం ఒకరు అదనంగా తీసుకున్నారు సరే ఒకరు టైం తీసుకుంటే తీసుకున్నారు కానీ ఎక్కడెక్కడ టెస్టింగ్ ల్యాబ్స్ ఉన్నాయి ఎక్కడెక్కడ టెస్ట్ చేస్తున్నారంటే విషయాన్ని చెప్పారు ఆ తర్వాత ఆర్టీపీసీఆర్ టెస్టులు కాకుండా యాంటీజెన్ టెస్ట్లకు సంబంధించిన ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఇది కొద్దిగా ఉపయోగకరంగా ఉందని అనుకుంటున్నాను ఎందుకంటే యాంటీజెన్ టెస్టులు ఎక్కడెక్కడ చేస్తున్నారో ఇప్పటికీ చాలా మంది క్లారిటీ లేదు కొన్ని కాలనీలు వాళ్ళ పక్కనే చేస్తున్నారు కానీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ లేనటువంటి పరిస్థితి అయితే మొత్తం యాంటీజెన్ టెస్ట్లకు సంబంధించి హైదరాబాద్ జిల్లా అంటే జిల్లాల జిల్లాల వైజ్ ఇచ్చారు ముందు రంగారెడ్డి జిల్లాలో చూసినట్టయితే ఇరవై సెంటర్లలో చేస్తున్నారు అంటే దాదాపు అన్ని పిహెచ్సిలు యూపీహెచ్సీలు అర్బన్ హెల్త్ సెంటర్స్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్లో చేస్తున్నారు రంగారెడ్డి జిల్లాలో ఇరవై ఉన్నాయి ఆ తర్వాత మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో జిల్లాకు సంబంధించిన మొత్తం వీళ్ళు ఇచ్చినటువంటి లిస్ట్ చూసినట్టయితే డెబ్బై తొమ్మిది ఉన్నాయి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో డెబ్బై తొమ్మిది ఉన్నాయి తర్వాత హైదరాబాద్ అంటే జిహెచ్ఎంసీ ఏరియా మొత్తం హైదరాబాద్లో చూసినట్టయితే తొంభై ఏడు ఉన్నాయి అంటే అన్ని పిఎస్సీలు యూపీఎస్సీలు తర్వాత ఏరియా హాస్పిటల్స్ దాంతోపాటు ఆ ఏరియాలో ఉన్నటువంటి అంటే అన్ని బస్తీ దాన్నే ఉన్నాయి అన్ని బస్తీ దాని పెట్టారు ఆ తర్వాత ఇక జిల్లాలో అయితే డిస్టిక్ హెల్త్ డైరెక్టరేట్ తర్వాత ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఇవన్నీ కలుపుకొని అన్ని జిల్లాలో ఎక్కడెక్కడ చేస్తున్నారో అవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అన్ని జిల్లాలు హైదరాబాద్తో అన్ని జిల్లాల్లో యాంటీజెన్ టెస్టులు ఎక్కడ చేస్తున్నారో ఈ విషయాన్ని చెప్పారు ఎక్కువ సెంటర్లు ఉన్నాయి కాబట్టి ఎక్కువ పేజీలు మొత్తం అదే ఉంది ఆ తర్వాత వాళ్ళు ఇచ్చింది ఇంకేంటంటే ఏ హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతుంది ఏ హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతుంది అనే దానికి వాళ్ళు మొత్తం ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మొత్తం ఆదిలాబాద్ జిల్లాలో రిమ్స్లో జరుగుతుంది తర్వాత డిహెచ్ ఉట్నూరులో జరుగుతుంది అటు కుమరం జిల్లాలో సిహెచ్సి అసిఫాబాద్ జిల్లాలో జరుగుతుంది ఆసిఫాబాద్లో జరుగుతుందని ఈ విధంగా మొత్తం అన్ని జిల్లాల్లో కోవిడ్ నైన్టీన్ ట్రీట్మెంట్ ఎక్కడ జరుగుతుందనే విషయం చెప్పారు ఆ తర్వాత అంతే ఉంది ఇంకా వేరే ఏం లేవు ఎక్కడెక్కడ ఉన్నాయి తర్వాత హైదరాబాద్లో కూడా ఏ హాస్పిటల్ జరుగుతుందని చెప్పి ట్రీట్మెంట్ చేస్తుందని చెప్పి అటు ప్రైవేట్ హాస్పిటల్స్ పేరు కూడా ఇచ్చారు ఇవి కొత్తగా ఉన్నటువంటి విషయాలు ఏం కాదు ఇప్పటికైతే కరోనా వచ్చిన వాళ్ళందరూ కరోనా గురించి నివసిస్తున్న వాళ్ళు మనమందరం కూడా ఎక్కడెక్కడ ట్రీట్మెంట్ జరుగుతుంది ఎక్కడెక్కడ యాంటిజెన్ టెస్టులు జరుగుతున్నా ఎక్కడెక్కడ ఆర్టీపీసీఎల్ టెస్టులు జరుగుతున్నాయి మనం పదే పది చాలాసారి చెప్పి ఉన్నాం కాకపోతే సరే ఇక గవర్నమెంట్ సైడ్ నుంచి ఇప్పటిదాకా లేదు కాబట్టి గవర్నమెంట్ వాళ్ళు ఈసారి ఇచ్చిందని ఏంటంటే ఒకటి టెస్టింగ్ ల్యాబ్స్ ఎక్కడున్నాయి రెండోది ఎక్కడెక్కడ ట్రీట్మెంట్ జరుగుతుంది టెస్టింగ్ ల్యాబ్స్లో టెస్టింగ్ శాంపిల్ కలెక్షన్లో ప్రైవేట్లో అయితే ఎక్కడున్నాయి గవర్నమెంట్లు ఎక్కడ ఉన్నాయి యాంటీజెన్ టెస్టులు ఎక్కడెక్కడ జరుగుతున్నాయి ఇవి ఉన్నాయి ఒక రకంగా ఇది పేపర్లో వేసినట్టు పేపర్ పబ్లిష్ చేసినట్టు వాళ్ళ వాళ్ళ ఏరియాలో వాళ్ళ దగ్గర ఉన్న ఏరియాలో యాంటీజెన్ టెస్టులు ఎక్కడ జరుగుతున్నాయని చెప్పేందుకు ఒకటి ఉపయోగపడేటువంటి విషయం ఉంది నిజానికి ఒక రోజు టైం తీసుకున్నారంటే నేనేం ఎక్స్పెక్ట్ చేశానంటే ఎన్ని మరణాలు ఉన్నాయి ఆ మరణాలు ఎట్లా ఎట్లా జరిగినాయి అంటే వాళ్ళు ఏ పరిస్థితుల్లో చనిపోయారు వాళ్ళకి మామూలు కరోనా సోకి మామూలు కరోనాతోనే చనిపోయారా లేదా వాళ్ళకి ఇంకేమైనా వెల్లరేబుల్ ఇష్యూస్ ఉన్నాయా డిసీజెస్ ఉన్నాయా వాళ్ళకి కిడ్నీయా షుగర్ షుగర్ పేషెంటా కిడ్నీ పేషెంటా లేకపోతే న్యూమోనియా పేషెంటా లేకపోతే ఇంకేదైనా తో బాధపడుతున్న వ్యక్తియా సో ఇవన్నీ తెలిస్తే ఎవరికి ఎవరికి ఎక్కువగా కరోనా ప్రభావం చూపిస్తుంది ఎవరిని చంపేస్తుంది కరోనా అనే విషయం చెప్పగలిగే వాళ్ళం మనం చూసినట్టయితే నా దగ్గర ఇప్పుడు రెండు వేరే రాష్ట్రాలకు సంబంధించిన రిపోర్ట్స్ని ఒకటి ఆంధ్రప్రదేశ్ రెండోది తమిళనాడు కోర్స్ ఆంధ్రప్రదేశ్ పెద్ద ఎక్కువ ఏమి నాలుగు పేజీలే ప్రింట్ ఉంది కానీ నాలుగు పేజీల ప్రింట్లోనే వాళ్ళు ఎంత ఇన్ఫర్మేషన్ ఇచ్చినారంటే మీకు చెప్తాను ఫస్ట్ చాలా స్పష్టంగా తెలుగులోనే మొత్తం ఎన్ని టెస్టులు చేశారు అందులో ఎన్ని పాజిటివ్ వచ్చాయి నేను ఇరవై ఐదో తేదీకి సంబంధించినటువంటి రిపోర్ట్ చెప్తున్నాను నేను యాభై మూడు వేల ఆరు వందల ఎనభై ఒకటి అంటే యాభై మూడున్నర వేల టెస్టులు చేస్తే ఏడు వేల ఎనిమిది వందల పంతొమ్మిది మందికి పాజిటివ్ వచ్చింది అందులో మూడు చనిపోయిన వాళ్ళు కూడా ఏ జిల్లాలో మొత్తం చనిపోయిన వాళ్ళు ఎంతమంది చనిపోయినారు అందులో ఏ జిల్లా వాళ్ళు చనిపోయినారు గుంటూరులో తొమ్మిది మంది చనిపోయారు పశ్చిమ గోదావరి జిల్లాలో ఎనిమిది మంది చనిపోయారు తూర్పుగోదావరిలో ఆరుగురు కృష్ణాలో ఆరుగురు కర్నూలులో ఆరుగురు చిత్తూరులో ఐదుగురు విజయనగరంలో నలుగురు శ్రీకాకుళంలో ముగ్గురు విశాఖపట్నం ముగ్గురు నెల్లూరు ముగ్గురు విశాఖపట్నం ముగ్గురు నెల్లూరులో ఒకరు ప్రకాశంలో ఒకరు మరణించి అంటే ఏ జిల్లాలో ఎంతమంది చనిపోయారు చాలా స్పష్టంగా చెప్తున్నారు వాళ్ళు మన దగ్గర ఫస్ట్ ఆఫ్ ఆల్ మరణాల సంఖ్యనే దాచుతున్నారన్నటువంటి విమర్శ ఉంది ఆల్రెడీ దీనికి సంబంధించి పెద్ద రభస్ జరుగుతుంది ఎన్ఎస్యూఏ కార్యకర్తలు సీతక్క వీళ్ళందరూ కూడా బయట పెట్టారు సరే చనిపోయిన వాళ్ళు ఎవరు ఎట్ట చనిపోయినారో విషయం కూడా చెప్పలేదు చాలా స్పష్టంగా ఏపీ వాళ్ళు ఓపెన్గా వాళ్ళు టెస్టులు ఎక్కువ ఎన్ని చేస్తున్నారు ఎన్ని పాజిటివ్ కేసులు వస్తుంది ఎందుకంటే వాళ్ళు ఏడు వేల ఎనిమిది వందల పదమూడు కేసులు వచ్చినాయి అది కూడా నిర్భయంగా చెప్పగలిగినారు దాచుకోలేదు వాళ్ళు ఏడు వేలు అనగానే మన రాష్ట్రం చెడ్డ పేరు వస్తుందేమో మన రాష్ట్ర ప్రజలందరూ భయాందరం గురవుతున్నారేమో గవర్నమెంట్కి చెడ్డ పేరు వస్తుందేమో వాళ్ళు భయం అనుకోలే వాళ్ళు స్పష్టంగా ఉన్నది ఉన్నట్టుగా పారదర్శకంగా చాలా స్పష్టంగా చెప్పారు యాభై మూడున్నర వేల పైగా టెస్టులు చేసినాం అందులో ఏడు వందల ఏడు వేల ఎనిమిది వందల పదమూడు మందికి పాజిటివ్ వచ్చింది చాలా హైయెస్ట్ నెంబర్ ఇది ఇప్పుడు నాకు తెలిసి ఇప్పుడు ప్రస్తుతం అయితే మొత్తం భారతదేశంలో ఇప్పుడు ఏపీ హైయెస్ట్ ఉంటుంది ఎందుకంటే ఈ స్థాయిలో ఎక్కడ కూడా లేవు కానీ ఇక్కడ ఎక్కువ టెస్టులు చేస్తున్నారు ఎందుకంటే యాభై వేలకు పైగా టెస్టులు ఎవరు చేస్తున్నారు ఏ రాష్ట్రంలో కూడా చేస్తారు ఒక ఒక రోజుకి సో ఆ స్థాయిలో వచ్చినని చెప్తున్నారు తర్వాత ఏ జిల్లా జిల్లా వైజ్ కూడా ఇచ్చేసారు జిల్లాలో ఒక జిల్లాలో పాజిటివ్ ఈ ఇరవై నాలుగు గంటల్లో పాజిటివ్ కేసులన్నీ టోటల్ పాజిటివ్ కేసులని మొత్తం ఆ జిల్లాలో ఆ తర్వాత టోటల్ యాక్టివ్ కేసులని ఆ డిశ్చార్జ్ అయిన వాళ్ళు ఎంతమంది చనిపోయిన వాళ్ళు ఎంతమంది ఆ జిల్లా ఆయా జిల్లాలో చనిపోయిన వాళ్ళు ఎంతమంది అని ఒక్కటే లైన్ చెప్తాను అనంతపురది ఏడు వందల ఇరవై మూడు కేసులు వచ్చినాయి ఒక ఒక్క రోజులో ఓపెన్గా చెప్పారు టోటల్ పాజిటివ్ కేసులు ఎనిమిది వేల తొమ్మిది ఎనిమిది వేల తొమ్మిది వందల ఎనభై తొమ్మిది కేసులు ఉన్నాయి మొత్తం జిల్లాలో ఒకటే ఒకటే జిల్లాలో ఉన్నాయి తర్వాత డెత్స్ ఎనభై ఒకటి ఉన్నాయి చాలా ఓపెన్గా చెప్తున్నారు వాళ్ళు దాచుకోవట్లేదు అంత అంత ఎక్కువ కేసులు ఉన్నా కూడా వాళ్ళు టెన్షన్ పడట్లేదు వాళ్ళు దాచుకోవట్లేదు ఆ తర్వాత ఇంకొక విషయం చెప్తాను నేను మొత్తం భారతదేశంలో టెస్టుల గురించి వాళ్ళు ఒక లిస్ట్ రాసే వాళ్ళు కూడా మొత్తం ఇండియాలో ఎవరో అన్ని ఎక్కువ టెస్టులు చేస్తున్నారు దాని మీద నెంబర్ వన్ స్టేట్ ఆంధ్రప్రదేశ్ ఉంది వాళ్ళు ఒప్పుడు చెప్పుకుంటున్నారు నంబర్ మాది ఎక్కువ చేస్తున్నాం అనే విషయం చెప్పుకుంటున్నారు అట్ ద సేమ్ టైం కేసులు ఎక్కువ వస్తున్నాయనే విషయం కూడా చెప్పుకుంటున్నారు నెంబర్ వన్ స్టేట్ టెస్టింగ్లో ఆంధ్రప్రదేశ్ పదిహేను లక్షల తొంభై ఐదు వేలు చేశారు అంటే పదహారు లక్షలు టెస్టులు చేశారు ఇప్పటిదాకా ఏపీలో అది రాశారు అట్ ద సేమ్ టైం పాజిటివ్ రేట్ ఎట్లా ఉంది పాజిటివ్ రేట్ ఐదు పాయింట్ ఐదు ఉంది ఎక్కువ టెస్టులు చేస్తున్నారు ఎక్కువ కేసులు వస్తున్నాయి సో పాజిటివ్ రేట్ ఎంత ఉంది అని చూస్తే ఐదు పాయింట్ ఐదు పాయింట్ ఐదు ఆరు ఉంది అక్కడ పాజిటివ్ రేట్ ఆ తర్వాత తమిళనాడు చూసినట్టయితే ఇరవై రెండు లక్షలు చేశారు వీళ్ళకంటే ఎక్కువ చేశారు వాళ్ళ దగ్గర పాజిటివ్ రేట్ ఎనిమిది పాయింట్ తొమ్మిది తొమ్మిది ఉంది అదేవిధంగా రాజస్థాన్ చూసినట్టయితే రాజస్థాన్లో పదమూడు లక్షల టెస్టులు చేశారు వాళ్ళ దగ్గర రెండు పాయింట్ ఐదు మూడే ఉంది వాళ్ళకంటే ఏపీ కంటే తక్కువ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు రాసుకున్నారు ఇజ ఏపీ బులిటెన్లో ఏపీ మేమే టాప్ అని చెప్పుకోవడం కాదు మేము అని చెప్తూ వేరే రాష్ట్రాలు మాకంటే కూడా మెరుగున్నాయని చెప్పి కూడా చాలా స్పష్టంగా రాసేవాళ్ళు రాజస్థాన్లో పాజిటివ్ రేట్ రెండు పాయింట్ ఐదు మూడే ఉంది ఆ తర్వాత కర్ణాటక చూసినట్లయితే ఏడు పాయింట్ ఏడు నాలుగు ఉంది త మన తెలంగాణ చూసినట్లయితే పదిహేను పాయింట్ ఐదు మూడు ఇప్పటివరకు భారతదేశంలో ఫస్ట్ మహారాష్ట్ర ఉంటే సెకండ్ తెలంగాణ ఉంది పాజిటివ్ రేట్ అంటే వైరస్ వ్యాప్తి ఒక రకంగా చెప్పాలంటే రాష్ట్రంలో వైరస్ ఏ స్థాయిలో వ్యాపిస్తుందంటే భారతదేశం మొత్తంలో మహారాష్ట్రలో చాలా ఫాస్ట్గా పోతుంది తెలంగాణలో ఆ ఫాస్ట్కి కొద్ది దగ్గరలో ఉంది అంటే సెకండ్ నంబర్లో ఉంది సెకండ్ ర్యాంక్లో వైరస్ వ్యాప్తిలో సెకండ్ ర్యాంక్లో తెలంగాణ ఉంది మహారాష్ట్రలో పాజిటివ్ రేట్ నైన్టీన్ పాయింట్ నైన్ ఫోర్ తెలంగాణలో పాజిటివ్ రేట్ ఫిఫ్టీన్ పాయింట్ ఫైవ్ త్రీ తర్వాత మీ దాన్ని కూడా నేను చూసినట్టయితే కేరళలో రెండు పాయింట్ ఆరు ఎనిమిది ఉంది తర్వాత మధ్యప్రదేశ్లో మూడు తొమ్మిది ఉంది తర్వాత ఇండియా మొత్తం చూసినట్టయితే ఇండియా మొత్తంలో ఎనిమిది పాయింట్ నాలుగు మూడు ఉంది అంటే భారతదేశంలో ఉన్నటువంటి పాజిటివ్ రేట్కి తెలంగాణ పాజిటివ్ రేట్ దాదాపు డబుల్ ఉంది సో ఆ స్థాయిలో పాజిటివ్ కేసులు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ చాలా స్పష్టంగా తనకంటే ఎక్కువ ఉన్న వాళ్ళు చెప్పింది తనకంటే గొప్పగా చేసే వాళ్ళు చెప్పింది తనది కూడా చెప్పింది ఇది ఏపీకి సంబంధించి తమిళనాడు బుల్టన్ చూసినట్టయితే ఇరవై తొమ్మిది పేజీల బుల్టన్ ఉంది తమిళనాడులో వాళ్ళు ఎంతమంది చనిపోయారు వాళ్ళు ఏ కారణాల వల్ల చనిపోయారు వాళ్ళు ఎప్పుడు జాయిన్ అయినారు వాళ్ళకి ఎవరి ద్వారా ఎవరి ద్వారా వచ్చింది కేవలం చెప్తున్నా కదా నేను డెత్కి సంబంధించినటువంటి పేజీలు ఎన్ని ఉన్నాయి తెలుసా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు అమ్మో చాలా ఉన్నాయి పదమూడు పద్నాలుగు పేజీలు పద్నాలుగు పేజీల ఇన్ఫర్ ఇన్ఫర్మేషన్ కేవలం డెత్ రిపోర్ట్స్ ఉన్నాయి ఏ పేషెంట్ చనిపోయాడు ఆ పేషెంట్ నెంబర్ ఎంత ఏ కారణాల వల్ల చనిపోయాడు ఆయనకి ఎవరి ద్వారా వచ్చింది ప్రైమరీ కాంటాక్ట్ ఏంది ప్రైమరీ కాంటాక్ట్ డైరెక్ట్ అన్నోన్ దీంతో వచ్చింది సోర్సెస్ ద్వారా వచ్చిందని చెప్పి చాలా స్పష్టంగా పద్నాలుగు పేజీలు చెప్పారు అంటే దీనివల్ల ఏమవుతుందంటే ఏ పేషెంట్స్ చనిపోతున్నారు ఎట్లాంటి వాళ్ళు చనిపోతున్నారు అనే విషయం చెప్పడానికి అవకాశం ఉంటుంది ఎదుటి తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ షుగర్ పేషెంట్ చనిపోయినాడు బీపీ పేషెంట్ చనిపోయినాడు లేకపోతే కిడ్నీ పేషెంట్ చనిపోయినాడు ఇంకెవరైనా ఉన్నట్టయితే వాళ్ళ ఆ గ్రూప్ జాగ్రత్త పడుతుంది ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సిక్స్టీ సెవెన్ ఇయర్స్ ఓల్డ్ మేల్ చనిపోయినారు మధురయ్యే వ్యక్తి టైప్ టూ డయాబెటీస్ అంటే టైప్ టూ డయాబెటీస్ అడ్మిటెడ్ ఆన్ ఫోర్త్ టైం కూడా ఇచ్చారు హాస్పిటల్ పేరు కూడా రాశారు న్యూమోనియా తర్వాత ఆయనకి ప్రాబ్లం ఏమొచ్చింది న్యూమోనియా రెస్పిరేటరీ ఫెయిల్యూర్ ఆయనకి ఆ తర్వాత ఇంకో చూసినట్టయితే మొత్తం న్యూమోనియా కేసులు కేసులు ఉన్నాయి నాన్ కింగ్ లింఫోమా తర్వాత నీది కూడా న్యూమోనియా ఉంది ఇంకోటి న్యూమోనియా అన్ని రెస్పి రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ న్యూమోనియా తర్వాత ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి ఒక్కొక్కటి అదిగా న్యూమోనియా కేసులు ఎక్కువగా ఉన్నాయి మిగతావి కూడా కొన్ని చాలా చాలా కారణాలు చెప్తున్నారు సో పేషెంట్ పద్నాలుగు మంది పద్నాలుగు పేజీల డెత్ రిపోర్ట్ వాళ్ళది ఇచ్చారనమాట అంటే ఏ వ్యక్తి ఇట్లా చనిపోయాడు అని నేను అంటున్నా నేను ఒక్కరోజు తీసుకుంటే మన రాష్ట్ర రిపోర్ట్ కూడా ఈ స్థాయిలో ఎంత స్పష్టంగా అనుకున్నాం కానీ అదనంగా ఇచ్చింది ఒక్క ఇన్ఫర్మేషన్ గుడ్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఎక్కడ టెస్ట్ చేస్తున్నారు ఏ హాస్పిటల్ ట్రీట్మెంట్ చేస్తున్నారు గవర్నమెంట్ హాస్పిటల్ అయితే చాలా బెడ్స్ ఉన్నాయని కూడా బెడ్స్ నా సంఖ్య కూడా ఇచ్చారు అక్కడ పోతే బెడ్ లేదు ఏం లేదు ఎవరిని తీసుకోవట్లేదు సరే మొత్తానికి అయితే రోజుతో పోలిస్తే ఒక చిన్న అదనంగా యాడ్ అయింది తప్ప గొప్ప ఏం లేదు ఒకరు దీనికోసం ఒకరోజు తీసుకోవాల్సిన అవసరం కూడా లేకుంటే సరే తీసుకున్నారు ఇది అంటే హెల్త్ బులెటిన్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఓకే సంగప్ప